అయితే నాకంటే ముందు మాట్లాడాలని కూడా అన్ని విషయాలు మాట్లాడే కాబట్టి నేను కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్తో పాటు కొన్ని సలహాలు చెప్తాను. యాక్చువల్లీ నేను ఊరికి వచ్చే ముందు చూస్తున్నాను రోడ్డు ఒకటి, యాక్చువల్లీ ఇక్కడ ఈ మైనింగ్లో కట్టేసిన క్వారీ వేస్ట్ మెటీరియల్ మొత్తం రోడ్డే బట్టి డంప్ తీస్తున్నాను. అది ఎందుకు డంప్ చేస్తున్నా అర్థం కాబట్టి రోడ్డే బట్టి. యాక్చువల్గా మీరు డంపింగ్ ఏరియా, మీ క్వారీ ఏరియాలో డంపింగ్ కోసం ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకోలేదా, లేకపోతే ప్లేస్ లేకుండా వస్తున్నాను. అక్కడ పోయడం వల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి నా ఆలోచన. అలాగే మీరు వైజాగ్ అడిగేసేటప్పుడు మీకు వాటర్ చాలా అవసరమే ఉంటుంది, ఆ వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారని ఒక డౌట్. ఆ వైజాగ్ అడిగినప్పుడు ఆ చిన్న 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 కటింగ్ రవ్వల్లాగా ఏర్పడి అవన్నీ కూడా వర్షం ఇంట్లో కలిసి చుట్టుపక్కల రైతుల పొలంలో కలిస్తే వాళ్ళ పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైజాగ్ అడిగినప్పుడు చేసే ఆ వేస్ట్ వాటర్ పోయడానికి మీరు ప్లాన్ చేస్తారు, అదొక డౌట్. అక్కడనే మీరు మైన్ చేసేటప్పుడు ఉన్న ప్రజెంట్ పిఎఫ్ 10 కానీ పిఎఫ్ 2.5 కానీ ఎస్ఓ 2 కానీ ఎన్ఓఎక్స్ కానీ ఎంత ఉన్నది ప్రజెంట్, మీరు మైనింగ్ చేసిన తర్వాత ఎంత పెరగచ్చు, దానివల్ల ఈ విలేజెస్కి ఎంతవరకు ప్రాబ్లం ఉంటుంది, దాని గురించి వివరం ఇవ్వాలని చూసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మైనర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు విలేజెస్ ఎవరు ఇప్పుడు మైనింగ్ వచ్చే డస్ట్ వల్ల సఫర్ అయ్యేది విలేజెస్ కాబట్టి